రేప శనివారం రోజు దీన్ని వేసి దీపం పెట్టండి, 24 గంటల్లో మీ కష్టాలు తీరిపోయి మీరు కుబేరులు అవుతారు, వద్దన్నా డబ్బే డబ్బు, ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. శనివారం తిది రోజున ఇలా దీపం పెట్టేసుకున్నా, అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇది ఒకటి పెట్టినా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. తీరని సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి సమస్యలతో మీరు కష్టాలతో చాలా ఈజీగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. మనము శనివారం తిది రోజున వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా ఆరాధించుకునండి, మన జీవితంలో కష్టాలు అనేవి లేకుండా చక్కగా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే, రేపు శనివారం తిది రోజున ఇప్పుడు మనం చెప్పే విధంగా ఒక చిన్న ఉపాయం అనేది చెయ్యండి. అలానే కాకుండా ఈ చిన్న పరిహారం మీరు పాటించుకున్న మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే, రేపు శనివారం తిది రోజున చక్కగా ఇలా దీపం పెట్టేటప్పుడు ఇది వేసి పెట్టండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇది ఒక్క వస్తు అంటే ఇది పెడితే చాలండి, ఇంకా మీకు తిరుగుండదన్నమాట. అది ఏదో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్త లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు శనివారం తిది రోజున చక్కగా మనం ఏంటంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించుకోవటం వల్ల మనకు చాలా వరకు కూడా ఏంటంటే కష్టాలు తీరిపోతాయి, కష్టాల నుంచి మనం గట్టెక్కగలుగుతాము. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామికి నిష్టగా నియమంగా ఇలా దీపం పెట్టేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇంట్లో నుంచి చెడు మొత్తం వెళ్ళిపోతుంది, మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీరు ఊహించినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడే వారికి కూడా ఏంటంటే ఇలా 5 శనివారాలు దీపం పెట్టుకుంటే ఆరో శనివారం ఖచ్చితంగా ఆరోగ్యం కుదుటపడడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా సరేనండి, వాటి నుంచి కూడా మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని మీరు తప్పకుండా శనివారం తిది రోజున పాటించండి. మనం ఏంటంటే నార్మల్గా శనివారం తిది రోజున చక్కగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాము, ఎందుకంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆ శ్రీనివాసుని మనం ఆరాధించుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అంతేకాకుండా మనం ఏంటంటేనండి, స్వామివారి అంటే స్వామివారిని చక్కగా మనం నిష్టగా నియమంగా ఆరాధించామనుకోండి, ఖచ్చితంగా మన కష్టాలన్నీ కూడా స్వామివారే తీర్చేస్తాడని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు మీరు తప్పకుండా ఈ చిన్న ఉపాయం అనేది చెయ్యండి. అలానే కాకుండా ఏంటంటేనండి, ముఖ్యంగా వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలన్నా తులసి తీర్థమన్నా చాలా ఇష్టం. అలానే కాకుండా మనం ఏంటంటే రేపు ఉదయాన్నే లేచి శుచిగా మన పనులు చేసేసుకుని అనంతరం ఏంటంటే మీరు పనులకు వెళ్ళేవారైనా సరే, లేకపోతే ఇంట్లో ఉండేవారైనా సరే ఈ చిన్న ఉపాయం చెయ్యండి. అంత చేసే వీలు మాకు లేదండి, మాకు చాలా వరకు కూడా అంటే కష్టాలు ఉన్నాయండి, అయినప్పటికీ కూడా మాకు ఫలితాలు రావటం లేదండి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి, ఒక 11 శనివారాలు ఖచ్చితంగా ఏంటంటే 11 తులసి దళాలను చక్కగా స్వామివారికి సమర్పించండి. అలా సమర్పించటం వల్ల ఏమవుతుందంటే మనం కష్టాల నుంచి మెల్లిమెల్లిగా బయటపడతాము. గుర్తుపెట్టుకోండి, మధ్యలో మనం చక్కగా అంటే ఆడవాళ్ళు కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల వదిలేసిన ఒక శనివారము, 11 శనివారాల పాటు 11 తులసి దళాలు ప్రతి శనివారం కూడా స్వామివారికి మనము సమర్పించినట్టయితే, దీపం పెట్టినట్టయితే ఖచ్చితంగా మనకి ఏదైతే కష్టం ఉంటుందో మన జీవితంలో, అంటే అది పెద్దది కానీ చిన్నది కానీ ఏదైనా సరే తీరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుంది, మన జీవితం అనేది మారటం జరుగుతుంది. ఇది మొదటి ఉపాయం అండి, ఇది ఖచ్చితంగా పాటించండి. చాలామంది కూడా ఏంటంటే తులసి మాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు, తులసి దళాలను సమర్పిస్తారు. అలా సమర్పించటం వల్ల మంచి విశేషమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మీ జీవితంలో మీ జాతకంలో సమస్యలు ఉన్నట్టయితే స్వామివారి పటం ముందు తులసి దళాలను మనం పెడతాం కదా, పెట్టిన తర్వాత అందులో నుంచి 2 తులసి దళాలను తీసుకొని మనం తిన్నట్టయితే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పదగ్గ విషయం. అంతేకాకుండా ఏంటంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది, మన కష్టం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం సులభంగా బయటికి రాగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఈ పరిహారం పాటించండి. ఇక అలానే కాకుండా మనం చెప్పుకున్నాం కదా, దీపం ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయని, అది ఎలా పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం ఏంటంటేనండి, చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము, కష్టాలు తీరిపోవాలని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కోరుకుంటూ ఉంటారు. అలాంటి కష్టాల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడాలంటే ఈ ఉపాయం అనేది ఖచ్చితంగా మీరు పాటించండి. ఏమీ లేదండి, నార్మల్గా వచ్చేసి మనం ఏంటంటే పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. ఇదేంటంటే ఒక్క శనివారం పెడితేనే మీకు ఫలితం వస్తుంది, 24 గంటల్లోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయని కాదండి. మీరు 5 శనివారాల పాటు ఏంటంటే చక్కగా గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తీసుకొని అందులో వచ్చేసి బెల్లం నీళ్ళు, అలానే కాకుండా ఆ నీళ్ళలో కొంచెం పసుపుని వేసేసి ముద్దలాగా కలిపి ప్రమిదలాగా చేసి దానిపైన గోవింద నామాన్ని ఖచ్చితంగా వేయాలి. అంటే పసుపుతో మనము
ఆ నామాన్ని వేసేసి కుంకుమతో బొట్టు పెట్టాలి. ఇలా గోవింద నామాన్ని పెట్టేసి మనం చక్కగా 7 ఒత్తులను వేసేసి దీపం పెట్టాలి. అలా 7 ఒత్తులను వేసి దీపం పెట్టాలి. రెండు అంటే రెండు మనకు ప్రమిదలు ఉంటాయి కదా, రెండు మట్టి అంటే మనం పిండి దీపారాధన చేసినా మట్టి దీపారాధన చేసినా 7 ఒత్తులు ఉండేలాగా చూసుకోవాలి. అలా 7 ఒత్తులు అంటే ఇందులో 3 ఒక దాంట్లో 4 వేసేసి కూడా దీపం పెట్టొచ్చు, లేదంటే ఇందులో 4 అందులో 3 ఎలాగైనా సరేనండి దీపం అనేది పెట్టొచ్చు. లేదు అనుకునే వారు ఏంటంటే ఒకటే మనం మట్టి ప్రమిద కానీ లేదంటే పిండి దీపారాధన కానీ కొంచెం పెద్దదిగా చేసేసుకొని అందులో 7 ఒత్తులు వేసేసి మన దీపం అనేది కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గోవింద నామాన్ని వేయండి, అంటే పిండి దీపారాధనపై గోవింద నామాన్ని వేయండి. అలా వేసిన తర్వాత ఏంటంటే అందులో 7 ఒత్తులను వేసేసి చక్కగా నువ్వుల నూనెను పోసేసి దీపం అనేది పెట్టుకోండి. మీ దగ్గర ఒకవేళ స్తోమత ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆవునేతితో దీపం పెట్టండి. ఇంకా విశేషమైన లాభాలు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే తీరని కష్టంతో మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా కష్టాలు అధికంగా ఉన్నాయని మీరు చాలా వరకు కూడా సతమతం అవుతున్నా దాని నుంచి మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారు, బయటపడగలుగుతారు. అలానే కాకుండా మీ కష్టాలు తీరి మీరు కుబేరులాగా మారవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే కావలసినంత ధనం కూడా రావడానికి విపరీతంగా మీకు డబ్బు ఆకర్షించబడడానికి, అలానే కాకుండా ఆ స్వామివారు మిమ్మల్ని అనుగ్రహించడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏంటంటేనండి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా యాలకుని వెయ్యండి. యాలకు అంటే నార్మల్గా యాలకులు ఉంటాయి కదా, అందులో నుంచి ఒకటి తీసేసుకొని చక్కగా మంచిగా ఉండే అంటే కొంచెం నీట్గా ఇలా ఎక్కడ కూడా చిల్లు లేకుండా కొంచెం మంచిగా ఉండే యాలకుని తీసుకోండి. అలా దీపం పెట్టిన తర్వాత అందులో వచ్చేసి ఒక యాలకుని వెయ్యండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఆ దీపం ఎంతసేపు అయితే వెలుగుతూ ఉంటుందో అంతసేపు ఆ యాలకుని అందులో ఉంచండి. ఉంచిన తర్వాత ఈ 7 ఒత్తులను కూడా ఒక దాంట్లోనైనా వేసుకోవచ్చు, లేదంటే 2 సపరేట్గానైనా సరే పెట్టుకోవచ్చు. ఎలాగైనా పెట్టినా సరేనండి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. మనకు తిరుగులేని యోగాలు అనేవి ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి. కష్టాల నుంచి మనం బయటపడతాము. 1 వారం చేస్తేనే మీకు ఫలితం వస్తుందని కాదు, 5 వారాల పాటు మీరు కంటిన్యూగా చేయండి. కాకపోతే ఏంటంటే పిండి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం పిండిని కలిపేటప్పుడు ఖచ్చితంగా చాలామంది కూడా బెల్లం నీళ్ళతో కలుపుతారు. అలా వీలు లేని వారు ఒక్కసారి పసుపు నీళ్ళతో అంటే నీళ్ళల్లో చిటికెడు పసుపుడు వేసేసి ఆ నీటితో మీరు చక్కగా పిండిని కలిపి మీరు దీపారాధన చేసేసి దానిపైన గోవింద నామాన్ని వేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలానే కాకుండా మనం ఇలా దీపం పెట్టేసుకోవటం వల్ల అద్భుతంగా మన జీవితం అనేది మారుతుంది. మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మనకు ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది, కావలసినంత ధనం వస్తుంది. కష్టాలతో బాధపడేవారికి విపరీతంగా కష్టాలు వస్తున్నాయని ఇబ్బంది పడేవారికి ఆ కష్టాలన్నీ కూడా స్వామివారు ఖచ్చితంగా తీర్చేస్తాడనమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. ఉదయం లేచిన తర్వాత శుచిగా పనులు చేసేసుకుని స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. 1-5 తులసీదళాలను పెట్టండి, లేదంటే 11 తులసీదళాలనేది సరే కోసి చక్కగా పెట్టవచ్చు. అలా పెట్టిన తర్వాత మనం ఏంటంటే అందులో నుంచి 2 తులసీదళాలను తింటే మన జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి చిన్న బెల్లం ముక్కని మనం నైవేద్యంగా పెట్టవచ్చు, లేదంటే కొబ్బరికాయనైనా సరే మన స్తోమతకు తగ్గట్టు కొట్టుకోవచ్చు. అలా కొబ్బరికాయని కొట్టినా బెల్లం ముక్కని పెట్టినా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా పిండి దీపారాధన చేసిన తర్వాత కూడా ఆ పిండి దీపారాధన ఏంటంటే నీళ్ళల్లో చక్కగా కలిపేసి చెట్టు మొదట్లో పోసేయండి. అలా యాలకుని కూడా చెట్టు మొదట్లో వేసేయండి. అలా వేసేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ 5 వారాలు కంటిన్యూగా పెట్టండి. 6వ వారం మీరు ఫలితాన్ని చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారని మనకు శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకుని చక్కగా ఫలితాన్ని పొంది చూడండి.